మనకి జ్యేష్ఠులు శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో, మూల పురుషులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చేసే రెండు బృహత్ కార్యాలు మనం చేయలేకపోవచ్చు. వాళ్ళు ఉత్తమమైనటువంటి క్రియాకలాపాలన్నీ మనం చేయలేని పరిస్థితి ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి సత్కృతులన్నీ మనం చేయలేకపోయినా, వాళ్ళు సముపార్జన చేసినటువంటి కీర్తికి మాత్రం భంగం వాటిల్లే పని మాత్రం చేసే అధికారం మనకి లేదు. అందుకోసమే ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా సద్గుణోపేతుడయ్యే ఉండాలి, దుర్గుణాలని వర్జించాలి. వర్జించి తనలో ఉండే దుర్గుణాలు తనే తెలుసుకుంటూ వెళ్ళాలి. తెలుసుకుంటూ వెళ్ళి ఒకవేళ ఏ కారణం చేతని ఎవరైనా కనుక దాన్ని ఎత్తి చూపించినట్లయితే సుహృద్భావంతో దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని దాని నుంచి దూరంగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం మాత్రమే చేయాలి తప్ప, కోపావేశంతో నువ్వు నన్ను అధిక్షేపణ చేస్తావా, నీ సంగతి చూస్తాను అని బెదిరించకూడదు. ఎందుకంటే అది శ్రేష్ఠతము లేనటువంటి వాళ్ళు, సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి వాళ్ళు. అందుకోసమని శ్రీరామచంద్రుడు కూడా సాక్షాత్తు సత్వమూర్తి, ఆది మహావిష్ణువు ఆ ధర్మమూర్తి, సాక్షాత్తు ఆ ధర్మమే ఇక్కడ ఈ రూపంగా రామచంద్రుడి రూపంగా వచ్చాయన్నమాట. అందువలన అందుకోసం రఘునందన అని చెప్పేసి ఆ సంబోధన చేసి, అంటే నేను ప్రచేతస మహర్షి యొక్క ప్రాచేతసుడను, అంటే ప్రచేతస మహర్షి యొక్క పదవవాడను, అంటే ప్రాచీన బర్హి అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు, ఆయనే ప్రచేతసుడు. ఆ ప్రచేతసుడు యొక్క పదవవాడు అవడం వలన ప్రాచేతసుడు అయ్యాడు. అయితే ఆ తర్వాత ఈ వీళ్ళు ఉన్నారే ఇప్పుడు, ఎందుకంటే నేను అనృతం అనేటటువంటిది నాకు తెలియదు, అనృతవాక్యం ఎప్పుడూ నేను స్మరించలేదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పలేదు, ఎవరిని మోసగించాలనే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు సత్వవృత్తితోటే నేను ఈ జీవితాన్ని ప్రారంభం చేసిన దగ్గర నుంచి నేను ఆ రకంగానే ఉన్నాను. అందువలన వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు నిపుత్రులే, ఇది నువ్వు గ్రహించవలసింది అని చెప్పి ఆ తర్వాత కూడా ఇంకా చెప్పాడు. నోపాస్నీయాం ఫలంతస్య దుష్టేయం యది మైథిలి, నోపాస్నీయాం ఫలంతస్య దుష్టేయం యది మైథిలి అని ప్రత్యేకించి మహర్షి మళ్ళీ చెప్పారు. ఎలా అంటే, నేను అనేక వేల సంవత్సరాలు మామూలుగా ఒకరోజు ఒక పూట ఇలా చేయలేదు, అనేక వేల సంవత్సరాలు నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ కఠినమైనటువంటి నియమావళి ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఖచ్చితమైనటువంటి విధి విధానంలో నేను ఎన్నో తపస్సులు ఆచరించాను. కాబట్టి అటువంటి అంత ఉత్తమమైనటువంటి తపస్సు ఏదైతే ఉంటుందో, ఈ మైథిలి ఈ జానకి ఉన్నదే, ఈ జనకపుత్రి ఈవిడ కనుక తప్పు కనుక చేసి ఉండినట్లయితే, పాపభూయిష్ట కనుక అయినట్లయితే, నా మొత్తం తపస్సు అంతా కూడా వ్యర్థమైపోతుంది, అది ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. అందువల్ల ఈమె చాలా పవిత్రమైనటువంటిది, అగ్ని కంటే కూడా పవిత్రమైనటువంటిది, కాబట్టి తాపసులందరికీ కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటిది ఆ సందర్భంలో చెప్పారు. చెప్పినప్పుడు దాంట్లో ఏమని చెప్పారంటే, ఆమె ఎప్పుడు తపస్సు తప్ప నీ యొక్క నామాన్ని స్మరించట తప్ప ఇంకా వేరే ఆవిడికి ఏ రకమైనటువంటి దృష్టిపాతం లేదు. ఎంతసేపు నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు ఎంత పవిత్రత కలిగింది ఏంటంటే, ఆమె యొక్క నామాన్ని కనుక ఉచ్చరిస్తేనే చాలు జన్మ జన్మాంతరాల పాపాలు, కొన్ని కోట్ల జన్మల పాపాలు నశించిపోతాయి. అంత ఉత్తమమైన చరిత్ర కలిగినటువంటి స్త్రీ ఈమె. ఎప్పుడు నీ చరణాబ్జాలను తప్పిస్తే అన్యాన్ని ఎప్పుడు కూడా తను స్మరించినటువంటిది లేదు, నా ఆశ్రమంలో ఉంది. కాబట్టి ఆవిడ కనుక పొరపాటు కనుక చేసి ఉండనట్లయితే నేను అబద్ధం చెప్పిన వాడైనటువంటి దోషం నాకు వస్తుంది, అలా కనుక వచ్చి దానివల్ల నా తపస్సంతా నశించిపోతుంది. అందువల్ల హే రామ హే రఘునందన, కాబట్టి నేను చెప్పింది సత్యం, కాబట్టి అటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పేసి తన తపస్సు తాను ఆర్జించిన తపోధనం అంతా కూడా దానికి వెచ్చించి చెప్పారు వాల్మీకి మహర్షి. అంటే తపోధనం అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ధనాలు అనేటటువంటిది ఏమిటంటే మనకి మామూలుగా నిజధనం అనేటువంటిది, గోసంపద అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కూడా ధనమే, తపస్సు అనేటువంటి ధనం, అలాగే దానం అనేటటువంటిది చేయటం అనేటిది ఏదైతే ఉంటుందో అది ధనం, అది ధనం అది. అలాగే ద్రవ్యం, అనేక రకాల ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధనం. తర్వాత విద్యాధనం ఏదైతే ఉంటుందో అది, తర్వాత సత్యవ్రతం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ధనం. ఈ రకంగా ఈ ధనాలన్నింటినీ కూడా వేదంలోనే చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ అయితే ఆ చెప్పబడినటువంటి దాంట్లో ఈయన తపస్సంపన్నుడైనటువంటి వాడు, అలాగే సత్యవ్రతుడు, తర్వాత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు, అంటే ఇతరుడికి సాధ్యం కానటువంటి అనితర సాధ్యమైనటువంటి విధానంలో ఇతను సంచరించినటువంటి వాడు, కేవలం
ఆ రాముడి యొక్క ఆ పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించడంలో తృప్తిని పొందనటువంటి వాడు. కాబట్టి ఈ రకంగా రామాయణంలో కూడా దాంట్లో ఆ రకమైనటువంటి విధానం ఉంది, అది చెప్పబడింది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి వాల్మీకి గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే రామాయణంలో వాల్మీకి మహర్షిని గురించి స్తుతి చేసినప్పుడు అతృప్తస్తమ్మునిబ్బందే ప్రాచేత సమకల్మషం, అతృప్తస్తమ్మునిబ్బందే ప్రాచేత సమకల్మషం అంటే కల్మషం లేనటువంటి వాడైనటువంటిది ఆ రామనామాన్ని దాన్ని తాగేటటువంటి పానం చేసేటటువంటి విధానంలో, ఏదైనా రామనామామృతాన్ని పానం చేసేటటువంటి విధానంలో తనకి తృప్తిని పొందనటువంటి వాడైనటువంటి వాడను, అటువంటి మహాతపస్వి అయినటువంటి కల్మషరహితుడైనటువంటి ఆ మునికి నేను నమస్కారం చేస్తున్నానని రామాయణంలోనే ఉంది. ఇలాంటి మహానుభావుడైనటువంటి ఈ వాల్మీకి శ్రీరామచంద్రుడికి ఆ విధానంగా చెప్పడం సంభవించింది. తర్వాత ఈ ప్రాచీన బర్హి తర్వాత ప్రచేతసుడు అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు ఈ ప్రాచీన బర్హి ఎవరు, ప్రచేతసుడు ఎవరు అంటే, ఈ ప్రాచీన బర్హి అనేటటువంటి వాడు కొన్ని యుగాలు రామాయణానికి పూర్వం కొన్ని యుగాలకు ముందు ఉండేటువంటి ఒక మహర్షి. ఆ మహర్షి యొక్క సంప్రదాయంలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకే ప్రాచేతసులు అని తర్వాత భార్గవులని కూడా పేరుంది. అది ఏ రకంగా వచ్చిందన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇతపూర్వం ఒక మాట కూడా చెప్పుకున్నాం, శ్రీరాముడి యాగానికి లవకుశులు ఇద్దరు కూడా వాల్మీకి మహర్షితో కలిసి వచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ చెప్పినటువంటి చోట వీరేమిటంటే రామాయణ గానాన్ని చేస్తున్నారు. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అది కేవలంగా ఏదో వాళ్ళ మంత్రాలు చదువుకోవడం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చేసుకోవడం మాత్రమే కాదు, అక్కడ చాలా అంశాలు చోటు చేసుకుంటాయి. అంటే యజ్ఞస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయి.